జనం సాక్షి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ ని నొక్కడం మర్చిపోవద్దు నమస్తే మీరు చూస్తున్నది జనం సాక్షి నా పేరు పద్మ ఫటాఫట్ న్యూస్ కి స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో విద్యుత్ శాఖ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు ఇల్లందులోని విద్యుత్ శాఖ కార్యాలయం ఎదుట తెలుగుదేశం పార్టీ పార్లమెంటు నియోజకవర్గ ఉపాధ్యక్షులు పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ముద్రగడ వంశీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టి నిరసన వ్యక్తం చేశారు రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల పెంపుపై నినాదాలు చేస్తూ ధర్నా కొనసాగింది అనంతరం ఏడీఈకి వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యకుడు ఉపేందర్ తెలుగుదేశం పార్టీ రాష్ట నాయకులు రమేష్ గోపాలకృష్ణ పొదిలా శ్యామ్ హైమద్ నూతలపాటి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఏఐసీసీ మరియు టీపీసీసీ పిలుపు మేరకు పెరిగిన పెట్రోల్ డీజిల్ కరెంటు ఆర్టీసీ ఛార్జీలు మరియు గ్యాస్ ధరల పెరుగుదలపై నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా రాస్తారోకో చేసి జిల్లా కలెక్టర్ సంగీత సత్యనారాయణకి వినతి పత్రం అందజేసిన మాజీ మంత్రి మంతని ఎమ్మెల్యే శ్రీ దుద్దిళ్ల శ్రీధర్బాబు టీపీసీసీ ఉపాధ్యకులు నిరంజన్ పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే జిందకుంట విజయరమణారావు పెద్దపల్లి జిల్లా అధ్యకులు ఈర్ల కొమరయ్య మక్కాన్ సింగ్ రాజీవ్ ఠాకూర్ టీపీసీసీ అధికార ప్రతినిధి ఓదెల జెడ్పీటీసీ గంటా రాములు యాదవ్ గోమాస శ్రీనివాస్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ సీనియర్ నాయకులు బీసీసీఎల్ మైనార్టీ ఎస్సీసీఎల్ యూత్ కాంగ్రెస్ నాయకులు ఎన్ఎస్యుఐ నాయకులు మహిళా నాయకులు వారితో పాటు మరియు మండల పార్టీ అధ్యక్షులు బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కౌన్సిలర్లు సర్పంచ్లు ఎంపీటీసీలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈరోజు పెద్దపల్లి జిల్లా పార్లమెంటు ఇన్ఛార్జు నిరంజన్ గారికి అదేవిధంగా శ్రీధర్బాబు గారికి మక్కాన్ సింగ్ గారికి మరి ఈ కార్యక్రమంలో పాల్గొనిపోయేసినటువంటి అందరికీ కూడా మరి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో మరి కలెక్టరేట్ ముందు మరి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది పెద్దపల్లి జిల్లా జాతీయ సహకార అభివృద్ది కార్పొరేషన్ ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకంలో భాగంగా మత్స్యకారుల సంక్షేమానికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు ముదిరాజుల పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యకుడు బల్లా సత్యయ్య పేర్కొన్నారు జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మత్స్యకారుల మహిళల అభివృద్ది కొరకు ఈ నెల 4 నుండి మే 20 వరకు నూతన సహకార సంఘాల రిజిస్ట్రేషన్ ప్రత్యేక డ్రైవ్ ప్రభుత్వం నిర్వహిస్తుంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు అదేవిధంగా జాతీయ సహకార అభివృద్ది కార్పొరేషన్ ద్వారా మత్స్యకారుల మేరకు 64,000 ద్విచక్ర వాహనాలతో పాటు ఫోర్ వీలర్ వలలు ఇతర పనిముట్లను అందించి అందుకోవడం గొప్ప విషయమని పేర్కొన్నారు జీవో 98 ద్వారా 29 కులాలకు చేపలు పట్టుకునే హక్కును జీవో 265 ద్వారా మత్స్యశాఖకు ఫిషరీస్ శాఖలో విలీనం చేయడం స్వాగతించదగ్గ విషయం అన్నారు మత్స్య మార్కెటింగ్ సొసైటీ నిర్వహణకు ఆమోదం తెలపడం ద్వారా నీటి సామర్థ్యంతో సంబంధం లేకుండా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చునని తెలిపారు ఈ సమావేశంలో పెద్దపల్లి వైస్ ఎంపీపీ ముత్యాల రాజయ్య డిష్ సదానందం కోలిపాక శ్రీధర్ కందుల రాజు యాదగిరి ఓదేలు గుండ లక్ష్మణ్ పరమేష్ సంతోష్ తదితరులు పాల్గొన్నారు ఒకటే స్పెషల్ డ్రైవ్ ఈ నెల 4వ తారీఖు నుండి మొదలుకొంటే వచ్చే నెల అంటే మే 20వ తారీఖు వరకు స్పెషల్ డ్రైవ్ ప్రోగ్రాం పెట్టినారు నేను ఒకటే ముదిరాజ్ మత్స్య కార్మికులకు ముదిరాజ్ యువతకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం తప్పకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మహిళలు మహిళా సంఘాలను తర్వాత యువకులు ముదిరాజ్ మత్స్య కార్మిక మార్కెటింగ్ సొసైటీలను ఏర్పాటు చేసుకొని ఏదైతే సభ్యత్వాలు ఉన్నాయో ఆ సభ్యత్వాలు కూడా నింపుకొని ఈ స్పెషల్ డ్రైవ్ ప్రోగ్రాంకి పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం చిన్నకల్వల గ్రామంలో యాదవుల ఆరాధ్య దేవం శ్రీ మల్లికార్జున స్వామి నూతన ఆలయ నిర్మాణ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నల్లా ఫౌండేషన్ వ్యవస్థాపకులు నల్లా మనోహర్ రెడ్డి ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు నాయకులు యాదవ్ కులస్తులు పాల్గొన్నారు పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కోలనూరు గ్రామంలో స్వామి వివేకానంద యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓదెల మరియు కాల్వ శ్రీరాంపూర్ మండలాల గ్రామీణ స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై మరియు కొలనూరు మరియు
రూపు నారాయణపేట మొదటి మ్యాచ్లో తలపడగా టాస్ వేసి క్రీడాకారులను పరిచయం చేసుకుని మ్యాచ్ని ప్రారంభించిన టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నల్లా ఫౌండేషన్ వ్యవస్థాపకులు నల్లా మనోహర్ రెడ్డి, ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, యువత, క్రీడాకారులు, ఆర్గనైజేషన్ తదితరులు పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లంద మండలం కేరళ రాష్ట్రంలోని కన్నూరులో సిపిఎం పార్టీ జాతీయ 23 మహాసభలు ఈ బుధవారం నుండి 10వ తేదీ వరకు జరిగే క్రమంలో మహాసభల ప్రారంభమైన రోజే ఈ రోజు దేశవ్యాప్తంగా పార్టీ శాఖ పరిధిలో ప్రతి వార్డు గ్రామాలలో సిపిఎం పార్టీ జెండాలు ఆవిష్కరించాలని పార్టీ ఇచ్చిన పిలుపులో భాగంగా ఇల్లందులోని గ్రామ గ్రామాన ఎర్రజెండా రెపరెపలాడే విధంగా జెండా ఆవిష్కరణలు జరిపారు. ఈ విధంగా జరిగిన సభలలో సిపిఎం మండల కార్యదర్శి అబ్దుల్ నబీ, దేవులపల్లి యాకయ్య, తాళ్లూరు కృష్ణ, వజ్జా సురేష్, మన్య మోహన్రావు, జేబున్నిసా, కుకట్ల శంకర్లు పాల్గొని మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న బీజేపీని గద్దెదించే విధంగా జాతీయ మహాసభలో చర్చ చేసి పేద, బడుగు, బలహీన వర్గాల గిరిజన, దళిత, మైనారిటీ, వెనుకబడిన తరగతులు, మహిళా, యువత ఎదుర్కొంటున్న సమస్యల్ని అధ్యయనం చేసి ఆయా తరగతుల ప్రజలకు అండగా నిలిచి పనిచేయాలని, జనతా ప్రజాస్వామికి సంఘటనను ఏర్పాటు చేయడం లక్ష్యంగా చేసుకుని పనిచేయబోతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో రాము, సర్వాన్ సుల్తాన్, ఖాదర్ అబ్బాస్, మరియా, విజయకుమార్, అభిమన్యు, రామ్దాస్, సలీం, పూల్ కుమారి, సోమాలక్ష్మి, వెంకటేశ్వర్లు, ముత్యాలు, దుర్గయ్య, ములుగు శ్రీను, రసూల్, బి మాధవి, సోమాలక్ష్మి, సుజాత తదితరులు పాల్గొన్నారు. ఈ మహాసభని పురస్కరించుకుని గ్రామ గ్రామాన వార్డులలో, బస్తీల్లో, అన్ని చోట్ల సిపిఎం పార్టీ శాఖలు ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ జెండావిష్కరణ చేయమని పార్టీ, అఖిల భారత పార్టీ పిలిపించింది. అందులో భాగంగా మనం ఇక్కడ జెండావిష్కరణలు చేసుకోవడం జరిగింది. ప్రధానంగా బడుగు బలహీన వర్గాల కోసం కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మన పార్టీ అఖిల భారత మహాసభలు జరుగుతున్నాయి. నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2014 నుండి ఈ రోజు వరకు జనం సాక్షి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ ని నొక్కడం మర్చిపోవద్దు.